బెట్ న్యూస్. కృష్ణా జిల్లా గుడివాడలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ నేతలు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. వెనిగండ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ నేతలు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. వెనిగండ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వెనిగండ్ల ఫౌండేషన్ అధ్యక్షులు రాము ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ వర్ధంతి నేపథ్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. మరింత సమాచారం అందించేందుకు మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. రమేష్, థ్యాంక్ యూ సుభాన్. సుభాన్, టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ మహానుభావుడికి ఘన నివాళులర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన గుడివాడ నియోజకవర్గంలో వెనిగండ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు ప్రత్యేకంగా వచ్చేసరికి మెడికల్ క్యాంప్, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు వంటివి కూడా నిర్వహిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో గుడివాడలో ఈరోజు వెనిగండ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆ ఫౌండేషన్ కార్యాలయం ప్రారంభించారు. ఈ కార్యాలయం ప్రారంభోత్సవంతో పాటు మిగతా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి మాజీ మంత్రి పినవనేని వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా వెనిగండ్ల ఫౌండేషన్ అధినేత వెనిగండ్ల రాము గారు, అదేవిధంగా పినవనేని బాబ్జీ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, మొత్తానికి ఎన్టీఆర్ 27వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆయన ప్రాతినిధ్యం వచ్చిన నియోజకవర్గంలో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇటీవల కాలంలో కొంత టీడీపీ శ్రేణుల్లో కొంత జోష్, కొత్త జోష్ వచ్చినట్లు ఉంది. సీనియర్ పొలిటీషియన్గా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, అదేవిధంగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమానికి సంబంధించి జరుగుతున్న సేవా కార్యక్రమాలు వీటికి సంబంధించి మీ స్పందన. ఈ రోజున ఎన్టీఆర్ గారి వర్ధం సందర్భంగా ఈ ఫౌండేషన్ తరఫున, వెనిగండ్ల ఫౌండేషన్ తరఫున ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన ఈ అన్నా క్యాంటీన్లు ఏదైతే ఉందో ప్రభుత్వ కార్యక్రమం కింద ఆ రోజున ప్రారంభించారు. దాన్ని ఈ ప్రభుత్వం రాగానే ఓ కలం పోటుతో వచ్చిన వెను వెంటనే ఈ అన్నా క్యాంటీన్లు రద్దు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా దీనికి వలన పేద ప్రజానీకం చాలామంది చాలా రకాలుగా పొట్ట నింపుకోలేని వాళ్ళు, లేకపోతే పూట పనిచేసి కొద్దిగా డబ్బులు తెచ్చుకునే వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి దేశం అంతా కూడా ప్రశంసలు అందుకుంటున్న టైంలో ఈ ఫౌండేషన్ ఈ అన్నా క్యాంటీన్లు రద్దు చేయటం అనేది చాలా దారుణమైన విషయం అని తెలుగుదేశం పార్టీ ఆ రోజు నుంచి గొడవ పెడతానే ఉంది. దానికి ఆర్థికంగా కూడుకున్న వ్యవహారం కాబట్టి ఎవరు కూడా కొంచెం ముందలకి రాలేకపోయారు. ఈ వెనుగండ్ల ఫౌండేషన్ తరఫున మరి రాము గారు ముందలకు వచ్చి ఈ అన్నా క్యాంటీన్లు ఏదోతే ప్రారంభించారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు పేరు మీద ఉన్న ఈ క్యాంటీన్ని రద్దు చేయటం సభ్యమైన విషయం కాదు, కాబట్టి దానికి సంబంధించి మా ఫౌండేషన్ తరఫున నేను టేకప్ చేపించి వాళ్ళందరికీ కూడా అన్నా క్యాంటీన్ నేను పునఃప్రారంభిస్తానని చెప్పేసి చెప్పి ఆయన ఈ రోజున ప్రారంభోత్సవం చేయడం జరుగుతూ ఉంది. దానికి మా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు కూడా నేను రాము గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాము గారు చెప్పండి. నేను మొత్తానికైతే మాత్రం ఎన్టీఆర్ స్ఫూర్తితోటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కదా కొన్ని రోజులుగా, ఈ రోజు ప్రత్యేకంగా వచ్చేసరికి ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో మొట్టమొదటి అన్న క్యాంటీన్ ఈరోజు ప్రారంభం కానుంది, ఏమంటారు? ఇది చాలా ఆనందకరమైన విషయం అండి. అన్నగారు చెప్పినట్టు మనకి ఎప్పటి నుంచో ఎంతో ఉపయోగ ప్రజలకందరికీ ఉపయోగపడే కార్యక్రమం దీన్ని. దీన్ని రద్దు చేయడం చాలా చాలా అవమానకరం. అండ్ మన ప్రజలందరూ చాలామంది ఆకలి తలవడించే వాళ్ళకి ప్రాబ్లంగా ఉంది. దాన్ని గమనించి మన చంద్రబాబు నాయుడు గారి సలహా మేరకు దీంట్లో ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరుగుతుంది. ఆయన స్ఫూర్తితోటి ప్రజలందరికీ అన్న పట్టడు అన్నం పెడదామని అన్నగారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నేను కూడా ఒక పావునవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. సేవా కార్యక్రమాలతో టీడీపీ కేడర్లో ఫుల్ జోష్ వస్తూ ఉంది. అదేవిధంగా గతంలో ఎన్నడూ చూడని ఉత్సాహం టీడీపీ శ్రేణుల్లో కనిపిస్తూ ఉంది. గుడివాడ నియోజకవర్గంలో ఏమంటారు? గత 3.5 సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దారుణాలు. ఏదైతే మొట్టమొదటి రోజు నుంచి గవర్నమెంట్ ప్రభుత్వం
ఈ ప్రభుత్వం చేపట్టిన మొదటి రోజు నుంచి కూడా ఎటువంటి దారుణమైన కార్యక్రమాలు, ఎటువంటి కూల్చివేత ధోరణి కార్యక్రమాలు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లకుండా రాష్ట్రాన్ని వెనకబడేసే కార్యక్రమాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అటువంటిది వాళ్ళ 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఈ ప్రభుత్వ వ్యతిరేకతని అంతా కూడా దృష్టిలో పెట్టుకొని అంతా చేసి వాళ్ళ తెలుగుదేశం పార్టీలో నూతన ఉత్తేజం, నూతన ఉత్సాహం కూడా ఉంది. వాళ్ళ గుడివాడ నియోజకవర్గంలో ఏదైతే ఉందో ఇవాళ ఈ అన్నా క్యాంటీన్ ఏదైతే మొన్న మహానాడు నుంచి పలు నియోజకవర్గాల్లో మొదలుపెట్టి ముందుకు వెళ్తా ఉందో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రోజున ఇవాళ గుడివాడలో ఈ అన్నా క్యాంటీన్ని ఇవాళ వెనుగెళ్ల ఫౌండేషన్ ద్వారా రాము గారితో ఇవాళ రాము గారు ఈ కార్యక్రమాన్ని నేను టేకప్ చేస్తాను అని చెప్పి ఒక నెల రోజుల ముందు ఇక్కడికి వచ్చి సేవా కార్యక్రమాలన్నీ కూడా టేకప్ చేయటం, ఈ సేవా కార్యక్రమాల ద్వారా ఇక్కడ ఏదైతే యువత ఉన్నారో గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత పార్టీ నాయకులు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చూస్తా ఆయన నెల రోజుల నుంచి ఏదైతే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో ఒకళ్ళతో పని లేకుండా ఆయన ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి విలేజ్కి కూడా ఆయన ద్వారా ఆయన మనుషుల ద్వారా అందరినీ కూడా పంపించి ట్రస్ట్ ద్వారా ఈ ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అట్లాగే ఇవాళ అన్నా క్యాంటీన్ని ప్రారంభించి ఇవాళ గుడివాడలో ఏదైతే పట్టిన అన్నం తినలేనటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు నుంచి కూడా అన్నా క్యాంటీన్లు ప్రారంభించి అందరికీ కూడా అన్నం పెట్టాలి. ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారిది కూడు గుడ్డ ఇది నినాదంతో ఆ రోజున ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని చెప్పి ఈ రోజున తెలుగుదేశం పార్టీని ప్రారంభించారో దానికి అనుగుణంగా ఆ రోజున 2 రూపాయల కిలో బియ్యం ఇవ్వటం అదే కంటిన్యూ అవుతా ఇవాళకి కూడా దాన్ని భారత దేశవ్యాప్తంగా కూడా జరగటం అన్నా క్యాంటీన్లు ఏదైతే ఇవాళ 5 రూపాయలకు ఆ రోజున ప్రభుత్వం ఏదైతే ప్రారంభించి రాష్ట్రం అంతా కూడా చేసిందో దాన్ని ఏదైతే ఇప్పుడు అందరూ చెప్పినట్టు కూడా వెంకటేశ్వర గారు చెప్పినట్టు ప్రభుత్వం రాగానే దాన్ని తప్పియటం దాన్ని ఒక కలం పోటుతో వాటన్నింటినీ కూడా తీసేయటం ఇవాళ అన్ని నియోజకవర్గాలతో పాటు ఇవాళ గుడివాడ నియోజకవర్గంలో కూడా అన్నా క్యాంటీన్ని వెలంగిండ్ల ఫౌండేషన్ ద్వారా ఇవాళ ప్రారంభించడం రాము గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనే ఎన్టీఆర్ స్ఫూర్తితో ఈ అన్నా క్యాంటీన్లు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించారు. అయితే నందమూరి తారక రామారావు ప్రాతినిధ్యం వహించిన గుడివాడ నియోజకవర్గంలో వెలిగండ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు అన్నా క్యాంటీన్ ప్రారంభమవుతుంది. సీనియర్ పొలిటీషియన్ అదేవిధంగా మాజీ మంత్రి పినమనేని వెంకటేశ్వరరావు అదేవిధంగా గుడివాడ సీనియర్ నాయకులు పినమనేని బాబ్జీ నేతృత్వంలో ఈ సేవా కార్యక్రమాలను వెనిగండ్ల ఫౌండేషన్ ముందుకు తీసుకెళ్తా ఉంది. సో ఈ నేపథ్యంలో గత నెల రోజులకు పైబడి వెనిగండ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రోజు ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని ఈ సేవా కార్యక్రమాలను మరింత ముమ్మరం చేస్తూ ఆ మహానుభావుడికి ఒక ఘనమైన నివాళులు అర్పించే కార్యక్రమం గుడివాడలో సాగుతా ఉంది. సుభాన్, రోటర్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రమేష్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.